ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు గ్రోసరీస్ అవ్వచ్చు మనకి తెలిసి జరిగే కంటే అన్నయ్య గారు మనకు తెలియకుండా చేసే సేవ చాలా ఎక్కువ అవన్నీ నేను కొన్ని చెప్పలేను సేవ చేయడానికి కావాల్సింది డబ్బు ఇంకోటి కాదు గుండె ఉండాలి ఎప్పుడో తిరుపతిలో ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగింది చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చాలా మంది అందులో ఉన్నారు అది పొలాల మధ్యలో కూలిపోతే చిరంజీవి గారు అందర్ని బయటికి వచ్చేలా చేసి ఆయన దగ్గర ఉంటే ఒక కెమెరా ఆయన ఎప్పుడు కెమెరా పెట్టుకునేవాళ్ళు ఆ కెమెరాతో ఆ విజువల్స్ అన్ని షూట్ చేసి లోకల్ గా ఉండే నాయకులతో వీళ్ళందరినీ ట్రాక్టర్స్తో తెప్పించి చేశారు ఆయన సేవ ఆయన బ్లడ్ లో ఉంది ఆపద సమయంలో ఏమీ చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో గుండె ఉండాలి చేయడానికి అది చిరంజీవి గారు ఒక కోటి రూపాయలు చెక్కు రాస్తున్నారు నాకు సిసిసికి ఆయన అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోలేను ఈ కోటి రూపాయలు సైరా నరసింహారెడ్డి చేసాము చాలా ఖర్చు పెట్టాము వాట్ ఎవర్ కోవిడ్ కష్టాల్లో ఉన్నారు కానీ ఈ కోటి రూపాయలు బ్యాంకులో ఉంటే కంటే ఈ కోటి రూపాయలు బయటికి వెళ్ళి ఎంతో మంది జీవితాలని బాగు చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు ఈ మాట ఆయన నాకు చెప్పినప్పుడు నా పక్కన ఎవరు లేరు ఈ కోటే కాదు ఎన్ని కోట్లైనా మనం ఈ కోవిడ్ మహమ్మారి తగ్గే వరకు పూర్తిగా వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి వీళ్ళందరికీ ఏం మంచి చేయాలో చేయాలని చేసిన మెగాస్టార్ ఆయన వ్యాక్సినేషన్ దొరకని రోజుల్లో సీఎంలతో మాట్లాడి హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడి ఇదే ట్రస్ట్ సాక్షిగా కొన్ని వేల మందికి వ్యాక్సినేషన్ చేపించిన చిరంజీవి గారు ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవటానికి ఆయనకి తెలిస్తే చాలు ఆయనకి ఏదన్నా తెలిసిందంటే అది మా ఎవరి నోటీసులో లేకుండా ఆ హెల్ప్ జరిగిపోతుంది యోధా లైఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళి మా నా కోసం ఏదన్నా చేయండి మా ఇండస్ట్రీ వర్కర్స్ అంటే 50% వాళ్ళు డిస్కౌంట్తో చేయడానికి ముందుకొచ్చారు ఎంతోమంది చిరంజీవి గారిని కలుస్తారు ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రన్ చేయడానికి ఆయన పెడుతున్న ఖర్చు ఆయన ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలుగా సోమనాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఒక గుడిలాగా ఒక దేవుడి గుడిలాగా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే అది చిరంజీవి గారి గొప్పతనం అండ్ రామ్ చరణ్ బాబు గొప్పతనం కూడా సో ఇది ఒక ఒక బర్త్డేకి ఒక సినిమాకి మనం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి మనకి మన పరంగా ఫ్యాన్స్ చేసుకుంది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను ఇలాంటి ఒక గొప్ప జీవితం నా ఎవరికీ లేదు అన్నయ్య మహోన్నతమైన వ్యక్తి హీరోగా వరుసనే సినిమాలు చేస్తూ 4 సినిమా షూటింగ్లు ఒకేసారి చేశారు ఒక్కో సినిమాకి మినిమం 25 నుంచి 30 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు అవుతుంది అంటే చిరంజీవి గారు షూటింగ్ జరిగితే 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇంటిలో వర్కర్స్కి రకరకాల రూపేణ అవి చేరబడతాయి అలాంటి ఆయన అహర్నిశలు ఎవ్రీడే చేస్తున్నారు నా షూటింగ్తో సహా అంటే ఆయన అందరూ కార్మికులు సుభిక్షంగా సంక్షేమంగా ఉండటానికి ఆయన సినిమాలో యాక్ట్ చేయటం అనేది ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాయి అది చిరంజీవి గారు గొప్ప అలాంటి అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు మరణించుకోవాలి నాకే కాదు ఆయన అందరికీ ఒక హిమాలయ శిఖరం అందుకనే మెగాస్టార్ లోగోని నేను నా మనసుతో చేశాను ఓకే ఆయన ఈ సినీ కుటుంబానికే కాదు దానికి సూర్యుడు లాంటి వాడు జై చిరంజీవి.